అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ సోదరులందరికీ కూడా నమస్కారం. గత మూడు రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ స్వయంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లా కో కన్వీనర్ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ కో కన్వీనర్ అయిన వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల్ని, మహిళా కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తూ అతి జుగుప్సాకరంగా సభ్య సమాజం కూడా దీని గురించి మాట్లాడలేని విధంగా ఈరోజు పోస్టులు పెడుతూ మమ్మల్ని నైతికంగా కూడా దిగజార్చే విధంగా ఈరోజు అతని పోస్టులు పెట్టడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శారీరక అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయో, అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుంటే వారిపైన మానసిక అత్యాచారం చేస్తున్నారండి. ఈరోజు అతను పెట్టిన పోస్టులు నేను మీడియా సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది. అతను పెట్టిన పోస్టులను చూస్తే మాకేమనుమానం వస్తుంది అంటే, పులివెందుల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆఫీస్ నుంచి ఇవన్నీ కూడా పోస్టులు పెట్టిస్తున్నారేమో అనే అనుమానం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూడొచ్చండి, ఎవరికైనా మీమ్స్ చేయాలన్నా ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఎడిటర్సో లేకపోతే ఎక్స్పర్ట్సో ఉండాలి. అలాంటిది అతను పెట్టిన పోస్టులని చూస్తుంటే, అతను చేసిన మీమ్స్ అన్నీ చూస్తుంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని, సోషల్ మీడియా కోసము కొంతమందిని హైర్ చేసుకుని కేవలం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని, నాయకుల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల్ని కూడా దిగజార్చేలాగా ఈరోజు అతని యొక్క పోస్టులు, మీమ్స్, పోస్టర్స్ ఉన్నాయి. అంటే దీనికి కారణం స్వయంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నాడు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది, తెలుస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకపోయినా, భారతీ రెడ్డి గారి పాత్ర లేకపోయినా, అతడి యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే అది మీ సొంత నియోజకవర్గం, మీ సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మీ సోషల్ మీడియా కో కన్వీనర్, కడప జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ ఇవి పెట్టడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను సూటిగా, జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారి గురించి ఏదో స్కామ్ గురించి బయటకు వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ చేస్తేనే ఈరోజు మీరు మీటింగులు పెట్టి తిప్పికొట్టండి అన్నారు. ఈరోజు అనవసరంగా ఇంట్లోని విషయాలని కూడా, ఇంట్లో వాళ్ళు కూడా, మనుషులు కూడా మాట్లాడుకోలేని విధంగా పర్సనల్ టార్గెట్ చేసుకుంటూ, ఈరోజు మనం చూడొచ్చండి, భారతీ రెడ్డి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆవిడ సాక్షిని రన్ చేస్తున్నారు, ఎన్నో బిజినెస్లు ఆవిడ చూసుకుంటున్నారు, భారతీ సిమెంట్స్ అని. దానికి సంబంధించి చాలామంది అయితే మగవాళ్ళతో కావచ్చు, ఆడవాళ్ళతో కావచ్చు మాట్లాడతారు ఆవిడ. ఈరోజు మాట్లాడినంత మాత్రాన అందరికీ ఆవిడకి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి పోస్టులు రాస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది ఈరోజు. ఏం నేర్పిస్తున్నారు జగన్ రెడ్డి గారు ఇట్లాంటి సోషల్ మీడియాలో పైశాచికత్వ పోస్టులు పెట్టించి మహిళలపైన? ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? స్వయంగా ఇంతటి సైకో అయిన ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి, మీ అండర్లో పనిచేస్తున్న వ్యక్తిని, మీరు చెప్పారు కదా, మీ నినాదం ఒకటే కదా, అక్క చెల్లెమ్మలు నేను కులం చూడను, ప్రాంతం చూడను, పార్టీ చూడను, మతం చూడను అని చెప్పుకుంటూ అక్క చెల్లెమ్మలందరికీ న్యాయం చేస్తానని చెప్పిన మీరు ఈరోజు ఖచ్చితంగా ఇదే అక్క చెల్లెమ్మగా నేను మీ అక్క చెల్లెలుగా అడుగుతున్నాను, భారతీ రెడ్డి గారి పైన మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఎంత బాధపడతారో. మమ్మల్ని కన్నది కూడా మా ఇంట్లో అమ్మ నాన్న ఉంటారండి, మా తల్లిదండ్రులు బాధపడతారు, మా కుటుంబ సభ్యులు బాధపడతారు. కాబట్టి ఇతడు చేసిన అనైతిక వ్యాఖ్యలకి ఏం చర్యలు తీసుకుంటారు అనేది మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఒకవేళ దీనికి మీకు సంబంధం లేకపోయి ఉంటే, జగన్ రెడ్డి అనే వ్యక్తి మన ఏపీ ముఖ్యమంత్రికి సంబంధం లేకపోయి ఉంటే అతనిపైన ఏం చర్యలు తీసుకుంటారో కూడా తేల్చి చెప్పాలి. ఈరోజు నేను పార్టీ కోసం ఎంతవరకైనా పోరాటం చేసే మహిళను కాబట్టి ఈరోజు నాకు ఎటువంటి ఇలాంటివి వచ్చినా కూడా, ఒకటి రెండు రోజులు నేను బాధపడినా కూడా ఖచ్చితంగా మళ్ళీ నన్ను నేను తమాయించుకుని పనిచేయడం జరుగుతుంది. ఇదే నా ప్లేస్లో ఒక సెన్సిటివ్ అమ్మాయి ఉండుంటే ఏంటి పరిస్థితి? అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళేంత దారుణమైన, నీచమైన పోస్టులు అయితే అతను పెట్టడం జరిగింది. ఇది ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేకపోయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి, ఎందుకంటే సొంత నియోజకవర్గం కాబట్టి సంబంధం లేకపోయినా ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకోండి. అదేవిధంగా
ఎవరైతే ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతని యొక్క చరిత్ర తీసుకుంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఆడపిల్లల్ని ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బ్రతికిన వ్యక్తిత్వం దాని గురించి స్వయంగా వారి యొక్క సోషల్ మీడియానే బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వ్యక్తి స్వయంగా తనకు తానే పోస్టుల్లో రాసుకున్నాడు, నేను అవును బ్లాక్మెయిల్ చేశానని చెప్పేసి రాసుకున్న పోస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి. దీని ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క మినిస్టర్ రోజారెడ్డి ఏదైతే ఆవిడ ఉన్నారో గన్ కన్నా ముందు జగన్ వస్తారు అన్నారు కదా, సుమోటోగా మేము ఇవన్నీ కూడా మీ సైబర్ సెల్కి పెడతామండి, సుమోటోగా మీరు ఈ కేసుని తీసుకుని వాళ్ళని శిక్షించే ధైర్యం మీకుందా, ఒకవేళ మీరు శిక్షిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటా, ఎస్ ఇందులో మీ తప్పు లేదు అని చెప్పేసి ఇదే పత్రికాముఖంగా ఇదే పాత్రికేయుల సమక్షంలో నేను మీకు క్షమాపణ చెప్తాను. ఈరోజు ఒక తెలుగుదేశం ఆడబడుచుకోకనే కాకుండా ఒక మహిళగా ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తున్నందుకు సిగ్గుపడుతున్నాను. నైతికంగా దిగజారిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఈరోజు సమాజంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఇంతటి నీచుణ్ణి మనం ఖచ్చితంగా శిక్షించాలి. ఒకవేళ మీరు గనక అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే నేను ఖచ్చితంగా రేపొద్దున దిశా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతనిపైన నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉమెన్ కమిషన్కి, స్టేట్ ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తాను. అదేవిధంగా నేను మహిళా హోంమంత్రి గారు ఉన్నారు ఆవిడకు కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కంప్లైంట్స్ రిజిస్టర్ అయితే మా ఫైటింగ్ అయితే కూడా కొనసాగుతూ ఉంటుంది. మీరు చేసిన ఇట్లాంటి అతి జుగుప్సాకరమైన నీచమైన రాజకీయానికి మేము భయపడమండి. కొత్త రాజకీయాలకు మీరు పునాది వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మీకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, మేము కూడా అట్లనే ఒక తల్లి కన్న బిడ్డలమే. ఈరోజు మీ పిల్లలైతే ఆడపిల్లలు, మేమైతే ఆడపిల్లలు కాకుండా పోము. మీకు రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి. ఈరోజు ఆ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈరోజు ఏవేవో మాటలు మాట్లాడి ఆడపిల్లని మళ్ళీ వంటింటి కుందేలను చేయొద్దండి. ఎందుకంటే చాలా రోజులు ఆడవాళ్ళు బయటకు రావడానికి చాలా సమయం పట్టింది మనం చరిత్ర తీసుకుంటే. ఈరోజు మళ్ళీ కూడా ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి వాటినన్నీ ఆపాలి. నేను నమ్ముతున్నాను బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా దగ్గరుండి చేయిపిస్తోంది. చేయించకపోతే ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్ కో కన్వీనర్, అది కూడా కడప జిల్లా కో కన్వీనర్, పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వాడు అంత ధైర్యం చేయడు చేసి ఉండడు. సో వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.